శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అరుదైన రికార్డును సృష్టించనున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో కొలువుతీరునున్న ప్రభుత్వంలో రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి దక్కింది. దీంతో దేశంలోనే యంగెస్ట్ కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు రికార్డు నెలకొల్పనున్నారు. 26 ఏళ్ల వయసులో ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడు ఇప్పుడు ఏకంగా దేశంలోనే యంగెస్ట్ కేంద్ర మంత్రిగా నిలవడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి వరుసగా 3వ సారి ఎంపీగా గెలిచిన కింజారపు రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ పదవి దక్కింది. టీడీపీ గెలిచిన 16 ఎంపీ స్థానాల్లో పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం రీత్యా రామ్మోహన్ నాయుడు సీనియర్ కూడా. కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి కుమారుడిగా రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వయసు 36 ఏళ్లు. ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు 2014, 2019, 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 3 సార్లు గెలిచారు. ఎర్రన్నాయుడు వరుసగా 4 సార్లు ఒకే పార్టీ నుంచి ఒకే పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలిచారు. రామ్మోహన్ కూడా ఇదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీ తరపున శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఆయన గెలుపొందారు. ఈ 3 సార్లు వైసీపీ నేతలపైనే ఆయన గెలిచారు. 2014లో రెడ్డి శాంతిపై, 2019లో దువ్వాడ శ్రీనివాస్పై, 2024లో పేరాడ తిలక్పై గెలిచారు. ఈసారి 3.27 లక్షల ఓట్ల మెజార్టీని అందుకున్నారు. రామ్మోహన్ నాయుడు తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణానంతరం 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. ఎర్రన్నాయుడు 1996, 1998 మధ్య కాలంలో ప్రధానులు పిహెచ్డి దేవేగౌడ, ఐకే గుజ్రాల్ కేబినెట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. రామ్మోహన్ నాయుడు ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. రామ్మోహన్ నాయుడికి మంచి వాక్చాతుర్యం ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. రామ్మోహన్ ఈసారి అత్యంత పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రి అవుతాడు. అయితే ఈసారి అతనికి మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఈసారి అతను తన తండ్రి రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు 1996లో అత్యంత పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రి రికార్డును బద్దలు కొట్టారు. నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ఆనందానికి కారణమైనటువంటి ఎంతో మందికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఈరోజు తలుచుకోవాల్సినటువంటి వ్యక్తి మా తండ్రి గారు, స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు. ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా నాకు నిరంతరం వెన్ను తట్టుతూ పైనుంచి ఆశీర్వాదం ఎప్పుడు కూడా అందిస్తూనే ఉన్నారు. అలాగే ముఖ్యంగా మరి నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి హక్కును చేర్చుకొని నాకు నిరంతరం గైడెన్స్, సపోర్టు అన్ని ఇస్తున్నటువంటి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాకు సోదరుడు భావంతో చూస్తున్నటువంటి మా లోకేష్ అన్న గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నరేంద్ర మోదీ గారు, మరి ముఖ్యంగా మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు, మా కుటుంబ సభ్యులు, మా అమ్మ, అలాగే మా సతీమణి, వాళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు నేను 3 సార్లు గెలవడానికి కారణమయ్యారు. మరి ఈరోజు ఇంత స్థానంలో ఉన్నానంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు. మీరు నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం ఎంతవరకు తీసుకొని వచ్చిందో ఈరోజు ప్రత్యేకంగా మీరు అందరూ కూడా చూస్తున్నారు. దానికి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఒక హిస్టారిక్ విక్టరీని, ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలో, కేంద్రంలో ఇవ్వడం జరిగింది. దాని కారణంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. అందులో పనిచేసే అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మోదీ గారి నేతృత్వంలో మాకు కలగడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పదవి మా ఒక్కరిదే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది అనేది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ మీ అందరికీ కూడా తెలిసిందే, గత 40 సంవత్సరాలుగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా వాళ్ళ కోసం మేము పనిచేస్తూ వచ్చాం. ఈ 5 సంవత్సరాలు కూడా మీకు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలు,
అలాగే మీకు ఇచ్చిన ఇన్సూరెన్సెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మా యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడా శక్తి వంచన లేకుండా పనిచేసి మీ అందరికీ కూడా న్యాయం చేయడానికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేము అందరం కూడా కష్టపడతామని తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పటంలో నడిపి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మనం తయారు చేయాలి. అదే మా అందరి తాలూకు లక్ష్యం. దానికి కేంద్రం నుంచి ఎంతవరకు అవకాశం ఉంటే సహకారం పొందాలి. అలాగే దేశ నిర్మాణంలో ప్రధానమంత్రి గారు కూడా భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రపంచంలో నిలబెట్టాలని ఆయన కూడా కృషి చేస్తున్నారు. ఆయనకి కూడా సహకరిస్తూ రాష్ట్ర భవిష్యత్తు గురించి నిరంతరం పోరాటం చేస్తూ మీ అందరితో పాటు ముందుకు నడుస్తాం. మరి ఈ స్థానం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా మీ తాలూకు అభిమానం, ఆప్యాయత, ఆశీస్సులు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా నా తాలూకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.